నేను మీకు ఇప్పుడు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇది నాకు చాలా స్పెషల్ ఎపిసోడ్ అవుతుంది. నాకు తెలిసి మీరు కనుక ఈ ఎపిసోడ్ మస్ట్ అండ్ షుడ్గా వాచ్ చేస్తే మీకు కూడా ఈ ఎపిసోడ్ చాలా మంచి స్పెషల్ ఎపిసోడ్ అవుతుంది. ఎందుకో తెలుసా, నేను ఇప్పుడు మీ ముందు ఒకటి పెట్టా, ఇన్ని డిజైన్స్ పెట్టాను నిజం చెప్పాలి అంటే. ఈ డిజైన్స్ అన్నీ మీరు చూసేద్దరు కానీ నేను మీకు మొత్తం ఫుల్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ లాస్ట్లో ఒక సీక్రెట్ రివీల్ చేస్తాను, అది ఇప్పుడే ఫస్ట్లోనే చెప్పాను. బట్ మీరు ఫస్ట్ డిజైన్స్ చూడండి, లాస్ట్లో నేను మీకు బిగ్గెస్ట్ సీక్రెట్ అనేది రివీల్ చేస్తాను అనమాట. సో ఒకసారి అయితే చూసేద్దామా. సో మాధవి గారు అయితే మన దగ్గర ఉన్నారు, ఒకసారి అయితే ఆవిడని అడిగి నెట్ వెయిట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మొత్తం తెలుసుకుందాం అనమాట, డిజైన్స్ పరంగా కూడా. ఇప్పుడు నేను చూపించే కలెక్షన్లో నేను ఒక సీక్రెట్ ఉందని చెప్పాను కదా, ఆ సీక్రెట్కి సంబంధించి ఇక్కడ మీకు నెక్లెస్లు కావచ్చు, లాంగ్ హారమ్స్ కావచ్చు, సీజెడ్లో కావచ్చు, విక్టోరియాలో కావచ్చు, చోకర్స్ కావచ్చు, చంద్రహారాల్లో కావచ్చు, ఈవెన్ బ్లాక్ బీడ్స్లో కావచ్చు, అన్నింటిలోనూ మీరు ఇక్కడ ఇది ఉంది ఇది లేదు అనే మాటే ఉండదన్నమాట. అంత చక్కటి కలెక్షన్, కొత్త కొత్త డిజైన్స్లో అంత బాగుందన్నమాట. ఇక్కడ మీకు చూపించేవి నేను కొన్నే డిజైన్స్, కానీ నేను మీకు చూపించలేనివి బోలెడన్ని, మీరు చూడాల్సినవి కొండంతా. సో ఒకసారి అయితే ఫస్ట్ స్టార్ట్ చేసేద్దాం. ఇది వచ్చేసి ఫస్ట్ డిజైన్, ఇది చూడండి చాలా బ్రాడ్గా, నాకు తెలిసి పెద్ద మెడ అంటారు కదా పెద్ద మెడ ఉన్న వాళ్ళకి, అండ్ ఇంకొకటి ఏంటంటే నాలుగో ఉన్న వాళ్ళకి, చాలా పెద్దగా హెవీగా వేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది మాత్రం చాలా బాగుంటుంది. అంటే కొంచెం ఇది నక్షి కదండి, నక్షిలో ఇది ఒక మంచి కలెక్షన్ అనమాట. ఇది కూడా వచ్చేసి మనకి కింద ఇక్కడ మనకి పంకిన్ బీడ్స్ అంటారు కదా, పంకిన్ బీడ్స్ కింద వచ్చేసి మనకి గోల్డ్ ఫినిషింగ్తో ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి అష్టలక్ష్ములు, అష్టలక్ష్మి కలెక్షన్ అంటే అష్టలక్ష్మి డిజైన్ అనమాట. ఇక్కడ అష్టలక్ష్ములు ఉన్నారు, కింద వచ్చేసరికి మళ్ళీ మనకి అబ్బా ఎంత చక్కగా ఉందంటే శివుడు పార్వతి వినాయకుడు. అసలు నిజం చెప్పాలి అంటే మనం ఇప్పటి వరకు రామ్ పరివారంలో చూసుంటాము, రాముల వారు లేకపోతే అష్టలక్ష్ములో చూసుంటాం. ఇక్కడ చూడండి చక్కగా ఎంత చక్కగా ఉన్నారో శివుడు పార్వతి అలాగే వినాయకుడు. నేను ఎందుకు అసలు ఆ మాట ఎలా చెప్పగలిగానంటే డిజైన్ అంత చక్కగా ఉందన్నమాట, క్లీన్ ఫినిషింగ్. ఇక్కడ ఈ డిజైన్ ఉంది, ఇక్కడ ఈ ఫ్లవర్ డిజైన్లో ఇది ఇలా అంటే ఫిల్ చేశారు అనేది అంత చక్కగా తెలిసిపోతుంది నాకు. ఇది వచ్చేసి యాంటిక్ ఫినిషింగ్ కదా, యాంటిక్ ఫినిషింగ్ మేడం, ఇది వచ్చేసి యాంటిక్ ఫినిషింగ్. అండ్ నాకు అంటే ఇవి చూపిస్తున్నాను కానీ నేను పెట్టుకునే చూపించాలి కదా, సో నేను కూడా పెట్టుకుంది ఒకసారి చూసేయండి. నాకైతే ఇది చాలా చాలా నచ్చింది. ఎంత బాగుందంటే నా నెక్ చూస్తేనే మీకు తెలిసిపోతూ ఉండొచ్చు అబ్బా ఎంత బాగుంది అనే ఫీలింగ్. నాకే పర్సనల్గా ఇంత నచ్చినప్పుడు డెఫినెట్లీ మీకు కూడా బాగా నచ్చుతుంది కదా. ఒకసారి చూసేయండి, దీని మీద ఒక్కసారి లుక్ వేసేయండి. సో ఇది వచ్చేసి మనకి ఇది నేను ఇందాక కూడా చెప్పాను అనమాట, విక్టోరియా కలెక్షన్ అనేది నాకు చాలా ఇష్టం. విక్టోరియా కలెక్షన్లో ఇది చాలా అంటే చాలా బాగుంది. సీక్రెట్ అనేది చెప్తా, వెయిట్ చెయ్యండి, డెఫినెట్లీ నేను మీకు సీక్రెట్ గురించి చెప్తా. బట్ ఫస్ట్ అయితే డిజైన్స్ చూసేయండి. సో ఇది వచ్చేసి మనకి నెక్స్ట్ పీస్, దీని వచ్చేసి చంద్రహారం అంటారా, నాన్ పట్టు, ఇది నాన్ పట్టు, నాన్ థర్డ్ అంటుంది, నాన్ థర్డ్ మనం నార్మల్గా మంగళసూత్రాలకి వేసుకునే నాన్ థర్డ్కి. ఇది వచ్చేసి చిన్న చిన్నవి ఇక్కడ వచ్చేసి ఫ్లవర్ టైప్లో వచ్చాయన్నమాట, వీటికి రూబీస్ అండ్ గ్రీన్ ఎమరాల్డ్స్తో మనకి చక్కగా వచ్చింది నాన్ థర్డ్కి. ఇక్కడ వచ్చేసి కొంచెం మనకి పెద్ద లాకెట్, హెవీ లాకెట్, హెవీ లాకెట్కి కూడా చూడండి అసలు ఫినిషింగ్ కూడా ఎంత నీట్ అండ్ క్లీన్గా ఉందో. మనకి కొన్ని కొన్ని చూస్తూ ఉంటే ముద్దలు ముద్దలాగా ఉంటాయి, చూడడానికి కూడా అబ్బా అన్న ఫీలింగ్ వస్తుంది. బట్ ఇక్కడ చూసుకుంటే ఫినిషింగ్ కూడా ఎంత చక్కగా అండ్ ఎంత నీట్గా ఉంది. కింద వచ్చేసరికి మళ్ళీ చిన్ని చిన్ని పర్ల్స్, మళ్ళీ పెద్ద బీడ్స్తో అంటే పెద్ద పర్ల్స్తో మనకి ఫినిషింగ్ ఇచ్చారు. మధ్యలో సీజెట్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చేసి పర్ల్స్, గ్రీన్ ఎమరాల్డ్స్, రూబీస్, సీజెట్స్తో నాన్ అంటే నాన్ పట్టులో మనకి చేసిన ఒక మంచి డిజైన్. ఇది బాగా ట్రెడిషనల్ లుక్ని ఎక్కువ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది పట్టు శారీస్ మీదకి. అండ్ ఇది వచ్చేసి అగైన్ సీజెడ్ కలెక్షన్ అనమాట. చోకర్స్ చాలామంది ఇష్టపడతారు, అలానే గోల్డ్ చోకర్స్ కూడా పెట్టుకోలేం కదా. సో ఇక్కడ వచ్చేసి మనకి పంకిన్ బీడ్స్ వచ్చేసాయండి, ఇక్కడ వెనక మొత్తం పంకిన్ బీడ్స్ అలాగే పర్ల్స్తో ఫిల్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి ఇది మొత్తం సీజెడ్ మంచి డిజైన్లో కింద మళ్ళీ వచ్చేసి పర్ల్స్ అండ్ పంకిన్ బీడ్స్తో ఇచ్చారు, మధ్యలో వచ్చేసి గ్రీన్ ఎమరాల్డ్ ఇచ్చారు, మొత్తం వచ్చేసి సీజెడ్స్తో ఫిల్ చేశారు. చాలా న్యూ లుక్ ఉంది కదా.
ఇది వచ్చేసి చిన్న బుజ్జి చోకర్. నాకు తెలిసి మీరు అనుకుంటూ ఉండొచ్చు పక్కన ఈవిడ ఎందుకు పెట్టుకుంది, ఈవిడ చెప్పేస్తుంది అన్న ఫీలింగ్. అంటే డిజైన్ల పరంగా కూడా ఒక సగటు మీరు అనుకుంటూ ఉండొచ్చు పక్కన ఆవిడ పెట్టుకుని మొత్తం ఈవిడ చెప్తుంది ఏంటి అన్న ఫీలింగ్ మీకు వస్తుంది. కానీ మీకు అర్థం కావట్లేదు, ఒక సగటు కస్టమర్ అంటే నాకు అసలు నేను ఇక్కడికి వచ్చి పెద్ద కలెక్షన్ నాకు కూడా తెలియదు కదా, కానీ వచ్చి నేనే ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నానంటే ఒకటి ఒక సగటు కస్టమర్కి కూడా ఇక్కడ ఇక్కడ డిజైన్ ఎలా ఉంది, ఏం ఫీల్ చేశారు అనేది అంత చక్కగా క్లియర్ అండ్ క్లారిటీగా మనకి తెలిసిపోతుంది అనమాట. ఇక్కడ వచ్చేసరికి మనకి ఇందాక మాట్లాడుకున్నట్టే నాన్ పట్టులో ఉందండి, నాన్ తాడు వచ్చింది వెనుక. ఇక్కడ వచ్చేసి చిన్ని చోకర్, మధ్యలో వచ్చేసి మనకు ఒక పింక్ కలర్లో ఒక ఫ్లవర్ వచ్చింది, కింద వచ్చేసరికి మళ్ళీ మనకి పర్ల్స్, చిన్ని పర్ల్స్ అంటే పెద్ద పర్ల్స్ తోటి మనకి ఫినిషింగ్ ఇచ్చారు. ఇది కూడా చాలా చక్కగా ఉంది. మధ్య మధ్యలో అక్కడక్కడ సీజెడ్ స్టోన్స్, బుల్లిగా ఒక చిన్ని కుందన్స్ ఉన్నాయి, రూబీసే బట్ కుందన్ టైప్లో చిన్నగా ఉన్నాయి. హే, ఇది వచ్చేసి నెక్స్ట్ కలెక్షన్. అబ్బా, ఒక్కొక్కటి అదిరిపోయేలా లేవు చూడండి, అసలు పెట్టుకుంటే ఏమన్నా ఉంటుందా, అంత బాగుంది కదా డిజైన్ కూడా. ఇక్కడ వచ్చేసరికి మనకి సీజెట్స్ అండి, ఇవన్నీ సీజెట్స్. కింద వచ్చేసరికి రూబీస్ అన్నమాట. చాలామంది డైమండ్స్ ఇష్టపడతారు కదా, నా అలాంటి వాళ్ళు, నేను నాకు బంగారం పిచ్చి ఎక్కువే, నేను ఫ్రాంక్గా మాట్లాడుతున్నా, నాకు బంగారం పిచ్చి ఎక్కువ. సో ఇష్టపడే వాళ్ళకి ఆ బంగారాన్ని కూడా చాలా కలెక్షన్స్లో వేసుకోవాలన్న కోరిక ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళకి డైమండ్స్ వేసుకోలేము మనం, బట్ అలా తీసుకోవచ్చు. సీజెట్స్లో కూడా మనకి డైమండ్ లుక్ని తీసుకొస్తున్నారు ఇక్కడ. ఇక్కడ వరకు అయిపోయాయి కదా, నేను ఇప్పుడు చెప్పే సీక్రెట్ చెప్పే ముందు ఒక చెప్తా అన్నాను కదా కలెక్షన్. ఇక్కడ వచ్చేసి మనకి బ్లాక్ బీడ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఆల్రెడీ నేను మీకు చెప్పేసా, నెక్లెసెస్లు, హారాలు, బ్లాక్ బీడ్స్ విక్టోరియన్ మోడల్లో, సీజెట్స్లో, అలాగే రింగ్స్, మీకు ఏది కావాలంటే వాట్ నాట్ అనే విధంగా ఇక్కడ అన్ని కలెక్షన్ ఉందన్నమాట. సో ఫస్ట్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ బీడ్ కలెక్షన్. బ్లాక్ బీడ్లో వచ్చేసి ఇది సింగిల్ లేయర్, మనం డైలీ వేర్ వేసుకుంటాం కదా, డైలీ వేర్లో కూడా మనం కొంచెం కొత్తగా ఇష్టపడే వాళ్ళు ఉంటారనమాట. డైలీ వేర్లో ఏం వేసుకుంటానులే నువ్వు మరీ చెప్తానని అనుకోవచ్చు, బట్ బ్లాక్ బీడ్స్లో మాత్రం చాలా అంటే చాలా మంచి కలెక్షన్ ఉంది. ఇక్కడ వచ్చేసరికి మనకు ఒక సింగిల్ లేయర్ ఇచ్చారు, ఆ లేయర్కి కూడా కింద వచ్చేసి గ్రీన్ ఎమరాల్డ్స్ మళ్ళీ సీజెట్స్తో మనకి ఫిల్ చేశారు. కింద వచ్చేసరికి మళ్ళీ మనకి పర్ల్స్, రూబీస్ అండ్ బీడ్స్. వీటి గురించి నాకు పెద్దగా ఐడియా లేదు. బీడ్స్ మేడం, ఇవన్నీ బీడ్స్ ఇచ్చేసారు అన్నమాట. ఇది ఒకటి అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా మనకి రూబీస్ ఇచ్చారండి, సింగిల్ లేయర్. ఇవన్నీ సింగిల్ లేయర్సే, కాకపోతే ఇక్కడ మనకి ఓన్లీ మనకి మీకు చూసినట్లయితే నల్ల పూసలు, నల్ల పూసల్లో మధ్య మధ్యలో మనకి పొదిగిన అంటే నల్ల పూసల్ని అక్కడక్కడ అడ్జస్ట్ చేశారు. బట్ ఇక్కడ వచ్చేసరికి నల్ల పూసల్లోనే క్రిస్టల్, నల్ల పూసల్లోనే క్రిస్టల్ ఇచ్చారు. కింద వచ్చేసరికి మళ్ళీ నల్ల పూసలు ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి చిన్న లాకెట్, మనకి సీజెట్స్ ఇచ్చారు. కింద వచ్చేసి మళ్ళీ రూబీ, టూ పర్ల్స్తో అయిపోయింది అంటే కంప్లీట్ అయిపోయింది. ఇది వచ్చేసి కూడా డైమండ్స్ కాదు, డైమండ్స్ అయితే కాదు, బట్ డైమండ్స్ లాంటివి కానీ మీకు డైమండ్ లుక్ని తీసుకొస్తాయి అన్నమాట. మీరు బయటికి వెళ్ళినప్పుడు కూడా నాకు తెలిసి ఈ లుక్ అనేది మీకు ఆటోమేటిక్ అట్రాక్ట్ చేస్తుంది. ఇక్కడ కూడా వచ్చేసి అంతే, సింగిల్ లేయర్లో మనకి ఒక లైన్ ఇచ్చారు, కింద వచ్చేసరికి సీజెట్స్లో ఒక చిన్న లాకెట్ ఇచ్చారు అందంగా. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఇది వచ్చేసి ఇది కూడా అంతే, కాకపోతే మధ్యలో మనకి గోల్డ్ బాల్స్ ఇచ్చారు. మధ్య మధ్యలో మీకు నల్ల పూసలోనే క్రిస్టల్ మోడల్ ఉంది. నార్మల్గా ఫుల్లీగా నల్ల పూసలు కావాలన్న నల్ల పూసలు ఉన్నాయి, లేదు మాకు అక్కడక్కడ నల్ల పూసలు మొత్తం వద్దు అనుకున్నా మధ్య మధ్యలో మనకి గోల్డ్ బాల్స్ అనేవి పెట్టడం జరిగింది. దీనికి కూడా అంతే, సింగిల్ లేయర్లో అక్కడక్కడ బ్లాక్ బీడ్స్, మధ్య మధ్యలో గోల్డ్ బాల్స్, ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ మనకి సీజెట్లో ఒక లాకెట్. సో ఇంత చెప్పాను కదా, ఇంకా ఈవిడేంటి సీక్రెట్ రివీల్ చేయట్లేదు అనుకుంటున్నారు. బట్ ఇప్పుడు ఇదంతా నేను చూపించిన అంటే ఆ సీక్రెట్ ఏంటంటే, ఇదంతా చూపించింది నేను గోల్డ్ కలెక్షన్ కాదు, రియల్లీ గోల్డ్ కలెక్షన్ కాదండి. మనం చాలా వరకు సిల్వర్ని ఇష్టపడతాం, బట్ గోల్డ్ని ఇష్టపడతాం. కానీ సిల్వర్లో గోల్డ్ పెయింట్తో చేసిన ఇప్పుడు మీకు చూపించినవన్నీ కూడా సిల్వర్ గోల్డ్ పెయింటెడ్ డిజైన్స్ అండి ఇవన్నీ. ఒకవేళ మనకి నార్మల్గా బంగారం కొనుక్కోవచ్చు, బంగారం కొనుక్కున్నా సరే మనకి ఇంకా కొత్తగా డిజైన్స్ కావాలి, ఎప్పుడన్నా వేసుకోవడానికి ఉండాలి అనుకున్నప్పుడు మాత్రం ఇవి మీకు చాలా అంటే చాలా ఉపయోగపడతాయి. ఇప్పుడు నేను వేసుకున్నది కూడా అంతే అండి. మీరు చూసేసి నాకు తెలిసి గోల్డ్ అని మీరు ఫిక్స్ అయిపోయి ఉండొచ్చు, బట్ ఇది గోల్డ్ కాదు, సిల్వర్ లోపల సిల్వర్, బయట వచ్చేసి మనకి గోల్డ్ ప్లేటెడ్ అన్నమాట. నేను ఈ ఒక్కటి మాత్రమే చూపించట్లేదు, ఒక్కసారి ఇక్కడ
ఇక్కడ చూడండి, ఒక్క డిజైన్ కాదు మీకు విక్టోరియన్లో దొరుకుతుంది. చూడండి, ఒక్కటి కాదు, ఇదంతా విక్టోరియా మోడల్స్. ఇది వచ్చేసి సీజెడ్లో, సీజెడ్ లాంగ్ హారం మేడం. ఇది వచ్చేసి సీజెడ్ లాంగ్ హారం. ఇవి వచ్చేసి కూడా మనకి విక్టోరియా లాంగ్ హారం సార్. మీకు ఇంకా కావాలి అనుకుంటే మీకు బ్లాక్ బీడ్స్ ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే మీకు చూడండి ఇయర్ రింగ్స్తో సహా ఉన్నాయి. మీకు బీడ్స్ కలెక్షన్లో ఉన్నాయి, చోకర్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి గోల్డ్ కలెక్షన్, గోల్డ్ అంటే చాలా ఎక్కువగా హెవీగా కనిపించాలి అనుకునే వాళ్ళకి ఇక్కడ చూడండి లాంగ్ హారమ్స్లో మనకి చాలా అంటే చాలా పెద్దగా బ్రాడ్గా లైట్ వెయిట్లో చాలా బాగా చేసిన లాంగ్ హారమ్స్ ఉన్నాయి. సీజెడ్లో మాకు ప్యూర్ గోల్డ్ వద్దు, సీజెడ్లో కావాలి అనుకున్న వాళ్ళకి సీజెడ్లో ఉన్నాయి. చోకర్ ప్లస్ మనకి లాంగ్ హారం ఉంది. ఒక్కటేంటండి, ఇది ఉంది ఇది లేదు అనేదంతా లేదనమాట. ఇక్కడ కూడా చూడండి సీజెట్స్లోనే చాలా చక్కగా కనిపిస్తుంది. ఇవన్నీ కూడా మీకు ఇవి గ్రామ్స్లో ఉండవండి, ఓన్లీ పీసెస్ ప్రకారం మీరు ఇక్కడకు వచ్చి తీసుకోవచ్చు అనమాట. నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు ఇక్కడ సిల్వర్ కలెక్షన్లో కూడా గోల్డ్ ప్లేటెడ్ తోటి ఇంత చక్కని డిజైన్స్తో మీకు ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. మీరు ఏది కావాలన్నా మీరు ఇక్కడికి వచ్చేయచ్చు. ఇప్పటికిప్పుడు మీరు ఇది మీకు నచ్చి తీసేసుకోవాలన్నా కూడా మీరు ఇక్కడికి వచ్చి పర్చేస్ చేయొచ్చు. అంత బాగుంది కదా, నాకు తెలిసి నాకే పర్సనల్గా ఇంత నచ్చింది. సో ఒకసారి అయితే చూసేయండి, ఒకసారి విజువల్స్ కూడా నేను పక్కన వేస్తాను, ఒకసారి అన్నీ మీరు అనలైజ్ చెయ్యండి. ఇది ఉంది ఇది లేదు అనుకుండా డెఫినెట్లీ మీరైతే ఇక్కడికి వస్తే కాంప్రమైజ్ అవ్వాల్సిన పని ఉండదు. డిజైన్స్ పరంగా చాలా వరకు మనం బయటకు వెళ్తాం, బయట జ్యువెలరీ షాప్స్కి వెళ్తే నేను ఆల్రెడీ ఇది చాలాసార్లు చెప్తూనే ఉంటాను, డిజైన్స్ దగ్గరే మనం చాలా డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇక్కడ ఉన్న మెయిన్ అసెట్ ఏంటి అంటే డిజైన్స్. ఆ డిజైన్స్ దగ్గర మీరు అసలు కాంప్రమైజ్ అవ్వాల్సిన పనే లేదు. ఎందుకంటే ఫస్ట్ అసలు మనం ఆలోచించాల్సిన అవసరమే రాదు, అంత బాగున్నాయి. సో ఇప్పటి వరకు నేనైతే సీక్రెట్ చెప్పేశాను, మీకైతే అర్థమైపోయింది అనుకుంటున్నాను. ఏంటి అంటే ఇవన్నీ నేను చూపించిన గోల్డ్ కలెక్షన్ కాదు, సిల్వర్లో గోల్డ్ ప్లేటెడ్ జ్యువెలరీ ఇదంతా కూడా. ఒకసారి నేనైతే మీకు పక్కన విజువల్స్ ఇస్తున్నాను, ఒక్కసారి అయితే ఒక లుక్ వేసేయండి, ఆటోమేటిక్గా మీకే అర్థమైపోతుంది నేను ఎందుకు ఇంత పర్టికులర్గా చెప్తున్నాను అనేది. సో చూసేసారా కలెక్షన్ డిజైన్స్ ఎలా ఉన్నాయి అనేది చెప్పాను కదా ఆల్రెడీ, మీరు ఆ విజువల్స్లో చూసుంటారు. మీకు పెండెంట్స్ కావచ్చు, రింగ్స్ కావచ్చు, బ్యాంగిల్స్ కావచ్చు, లాంగ్ హారమ్స్ కావచ్చు, నెక్లెస్లు కావచ్చు, మీకు నచ్చిన డిజైన్స్లో మీకు నచ్చిన కలెక్షన్తో ఇక్కడ మాత్రం కొన్ని పదులు కాదు కొన్ని వందల డిజైన్స్ అనేవి, ఐఎమ్ రియల్లీ సారీ, కొన్ని వందల డిజైన్స్ అనేవి ఇక్కడ రెడీగా ఉన్నాయన్నమాట. జస్ట్ మీరు ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి, నెవర్ బిఫోర్ అన్నట్లుగా మీకు ఆ ఎక్స్పీరియన్స్ అనేది అలా నిలబడిపోతుంది. అండ్ ఇంకొక పాయింట్ చెప్పడం మర్చిపోయాను, ఆ పాయింట్ కూడా ఏంటి అంటే వన్స్ ఇవి తీసేసుకున్న తర్వాత అర్రే ఇవి ఎందుకు పనికి రావేమో అని మాత్రం అస్సలు ఫీల్ అవద్దు. ఒకవేళ కనుక మీకు కొన్నేళ్ల తర్వాత అయినా సరే, అంటే మీకు కొంతకాలం తర్వాత ఇది కాకుండా వేరే ఏదైనా డిజైన్ వచ్చి ఎక్స్చేంజ్ చేయాలి అనుకున్నా సరే, మీరు ఇక్కడ వరకు వచ్చి చెప్పినా వాళ్ళు 75% మీకు బ్యాక్ అనేది ఉంటుంది. డెఫినెట్లీ మీరు దానికి కూడా అస్సలు భయపడాల్సిన పని లేదు. ప్రతి ఒక్క దాని మీద కూడా మీకు 70% అనేది మీకు బ్యాకప్ ఉంటుంది, డెఫినెట్లీ బ్యాకప్ ఉంటుంది. అమౌంట్ మీద 70% రిటర్న్ వస్తుంది, అమౌంట్ మీద 70% అనేది రిటర్న్ వస్తుంది అనమాట. సో మీకైతే ఎలాంటి ప్రాబ్లం లేదు, మీరైతే చాలా నిర్భయంగా ఇక్కడికి వచ్చేయచ్చు. అన్ని గోల్డ్ షాప్లు ఇంత నమ్మకాన్ని ఇవ్వలేము. ఫస్ట్ మనం గోల్డ్ షాప్ అంటే మనం ఇవ్వగలిగింది ఫస్ట్ నమ్మకం. ఆ నమ్మకం డెఫినెట్లీ ముకుంద జ్యువెలర్స్ ప్రతి ఒక్క కస్టమర్కి ఇస్తుంది అని నేనైతే డెఫినెట్గా చెప్పగలుగుతాను. ఒక్కసారి అయితే మీరు వచ్చేయండి, మీకు మీకు దగ్గరలో ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మీకు స్టోర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. కొత్తపేట, సోమాజీగూడ, కూకట్పల్లి, హైదరాబాద్ సరౌండింగ్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొత్తపేట, సోమాజీగూడ, కూకట్పల్లి, మీరు ఖమ్మం వెళ్ళాలనుకుంటే ఖమ్మం, ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు చాలా దగ్గర స్టోర్స్లో మీకు నచ్చిన డిజైన్స్లో ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయి అనమాట. సో ఈ ఎపిసోడ్ మీ అందరికీ నచ్చిందని, ఆ సీక్రెట్ కూడా మీ అందరికీ చాలా బాగా నచ్చిందని, అట్రాక్ట్ చేసిందని నేనైతే మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. మళ్ళీ మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు